हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं तेल शनगल आलू करी एला चूसम दाने कोसम कप शनगनी बाॉल से पक्न पेको अलागे आलू पाव किलो बाॉल से पक्न पेना क्री चाला चाला बहुत चपाती रोटी पूरी अलगे रईस चाला बहुत इप्ड मुझे स्टव पैन पेको हाफ टेबल स्पून वरक आई ऐडी आई हीट तरह అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు యాడ్ చేసుకోండి। అలాగే ఆనియన్స్ ఒక చిన్న ఆనియన్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము। ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి। మనకి తెల్ల శనగలు ఆలు కర్రీ చాలా సూపర్ గా వస్తుంది। ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము। ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ మిర్చి అంతా కూడా ఆల్మోస్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయినాయి। ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకుందాం। అలాగే టమాటా ముక్కలు ఒక మీడియం సైజు టమాటా బాగా పండింది ఒకదాని తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి। ఈ విధంగా కొత్తిమీర టమాటా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గరించుకోవాలి। ఇలా మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చి వాసన ఏమీ కూడా లేకుండా। ఇక్కడ చూసారు కదా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము। ఇక్కడ చూసారా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసాను। ఇప్పుడు ఇదే pan లో మరో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆవాలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఆనియన్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము। అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి। ఈ విధంగా కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవనిద్దాము। ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి। ఈ మసాలా కూడా యాడ్ చేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। మీరు శనగలు అలాగే ఆలు బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా salt యాడ్ చేసి ఉడికించుకోండి, అప్పుడు మనకి చప్పగా లేకుండా మంచి టేస్ట్ వస్తుంది। ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి। మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి। ఈ విధంగా మసాలాలు కూడా యాడ్ చేసి ఈ మసాలాలు కూడా బాగా కలిపేసుకొని పచ్చి వాసన అంతా పోయేలాగా కింద మాడనివ్వకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి తేలుతూ ఉడికేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి। మీకు మరీ మాడుతుంది అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగలు అలాగే ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। మీరు బాయిల్ చేసే ముందు తప్పకుండా salt యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేశానండి। ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము। ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి। మీకు ఏమైనా తగ్గింది అనిపిస్తే ఉప్పు కారం ఏదైనా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి। salt ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, చూసుకొని salt యాడ్ చేసుకోండి। ఆల్రెడీ మనము ఆలు చెన్నదాల్లో కూడా యాడ్ చేశాం కాబట్టి salt గ్రేవీకి సరిపడా చూసుకొని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని
ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే చాలండి. ఆల్రెడీ మనం అన్నీ ఉడికించుకొని వేయించుకున్నవే కాబట్టి ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అయిపోతే ఎంతో టేస్టీ టేస్టీ మనకి ఆలు శనగల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్కా, రోటీ, చపాతి, రైస్ ఇలాంటి వాటిల్లోకి ఫైనల్గా మనం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ తెల్ల శనగల ఆలు కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.